జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం. బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు. ఇందుకు నువ్వేమంటావయ్యా మునసబు? అబద్ధం అంటాను. కన్నవాణ్ణి, చిన్నప్పటి నుంచి నా బిడ్డను పెంచిన వాణ్ణి, నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్ళేలా జరుగుతుంది. జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి? సత్యం సత్యం అని చిందులు తొక్కకు మావా. ముఖ్యమైన సాక్షి ముందుకొస్తే నీ నోట మాట రాదు. ఎవర్రా ఎవరా ముఖ్యమైన సాక్షి? ఎవరా? లక్ష్మిని కన్నమ్మ, నీకు ఇల్లాలుగా ఉన్నమ్మ, నాకు అత్తమ్మ, అన్న పూర్ణమ్మ. ఏమిటన్నా ఇలా తెల్లమొహం వేస్తావు? నిజమేమిటో నీ పెళ్ళాన్ని చెప్పమను. ఏమిటి పొన్న, వాడు చెప్పే అబద్ధానికి నువ్వు సాక్షి ఉంటాడేమిటి? చెప్పు పొన్న, ఇదంతా అబద్ధం అని చెప్పు. ఏం అన్నపూర్ణమ్మ గారు, బలవంతరావు చెప్పేది నిజమా? అతను చెప్పింది నిజమే. నా కూతురు లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది. పూర్ణ అత్తమ్మ అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు. ఇది పంచాయతీ, పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు. విషయం సరిగ్గా 17 ఏళ్ల క్రితం, అంటే మా లక్ష్మికి 2 ఏళ్ళప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది. ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, ఆయన్ని ఏ వైద్యం రక్షించలేదని, వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు. అప్పుడు మా ఆడబడుచు దుర్గమ్మ పసివాళ్ళైనా తన కొడుక్కి నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది. నా పసుపు తాడు నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడి గుళ్ళో పసి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేశా. ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు, కాకపోతే ఒక ఆడదానిగా నా పసుపు కుంకుమ నిలబెట్టుకోవాలని అప్పుడు ఆ పని చేశానండి. విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా? దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు, బూడి మీ తెలుగు భాషలో కథ చరిత్ర అంటారు. పసితనంలో జరిగినా, పెద్దయ్యాక జరిగినా, పుల్లూడాక ముసలి వయసులో జరిగినా, పెళ్లి పెళ్ళే గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి. నోర్మై, ఇన్నేళ్ళు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా, చల్లదు. అంటే ఆ పెళ్లిని తాళిబొట్టుని గౌరవించనంటావా? మనసు తెలిసి చేసుకునేది పెళ్లి, ఇష్టపడి మెళ్ళో కట్టించుకునేది తాళి. అంతేగాని పశువుకు పలుపుతాడు కట్టినట్టు, బొమ్మకు గుడ్డపీలకు చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియని ఓ పసిపిల్లకు పసుపుతాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోడు. ఏం ఏమది, బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం. అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన 2 మనసుల్ని విడదీయటం ఆచారం కాదు, దురాచారం. నాయనా, తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం. ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు, రాక్షసత్వం. మా కలల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు, కత్తుల బాట్లు. రంగా, సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి దడవీ కాదు, శ్మశానము కాదు. అందరూ కలిసి బ్రతికే ఊరు, తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి. ఏం పెద్దలు ఏమంటారు? అవును రంగా, వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఒప్పుకు తీరవలసిందే. రాయుడు గారి కూతురు అత్తమ్మ 6 నెలల జరిగిన పెళ్లికి ఒప్పుకుని కాపురం చేయటం లేదు. మా బామ్మర్ది బండసూపడు 2 ఏళ్లప్పుడు పెళ్లికి తలంచి ఇప్పటికీ కాపురం చేస్తున్నాడు. మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలైపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు, అన్యాయం. ఏమిటి జమీందార్ గారు, నిప్పు తొక్కిన కోతిల కుప్పిగంతులు వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం? తొందరగా తీర్పు చెప్పండి. ఎన్నో ఏళ్లుగా పాటించే పద్ధతులను ముందు తరాల వాళ్ళు కాదనవచ్చేమో, కానీ మా తరంలో కాదనటానికి ఎవరి తరమూ కాదు. కనుక గ్రామ పెద్దగా లక్ష్మి బలవంతరావు భార్య అని నిర్ణయించాం. ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తానికి అతడు ఆమె మెడలో అందరి ముందు తాళి కట్టాలని నిర్ణయిస్తున్నాం. ఈ క్షణం నుంచి లక్ష్మి రంగడికి పరాయి మనిషి కనుక అతడికి ఆమెకు మధ్య ఎటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. కాదని ఎదురు తిరిగితే గతంలో పంచాయతీ తీర్పును ఎదిరించిన వాళ్ళు ఎంత దారుణంగా శిక్షింపబడ్డారో మీ అందరికీ తెలుసు. విన్నారుగా, దీన్నే మా దొరల భాషలో ముద్దుగా జడ్జిమెంట్ అంటారు, బోడి మీ తెలుగులో తీర్పు అంటారు. అదే ముహూర్తానికి పందిళ్ళు వేయించి, పిండి వంటలు చేయించి, మేళతాళాలు పెట్టించు మావా, నేను కడతాను తాళి. లక్ష్మి నా కన్న కూతురురా, దాని బతుకు విషయంలో లోకమంతా ఏకమై తీర్పించిన నేను ఒప్పుకోనురా. కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా కన్న కూతురు నీలాంటి నీచుడికి ఇల్లాలు అనిపించుకోవడం కంటే భర్త పోయిన దురదృష్టవంతురాలు అనిపించుకోవడం మంచిదిరా. అందుకేరా
ఇలాంటి రాక్షసుడి చేతిలో దాని బతుకు నాశనం కాకుండా కాపాడుకుంటాను. నేను నరికేస్తాను రా, నరికేస్తాను. అమ్మా, అయ్యగారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడి చెయ్యి పడిపోయాయి. ఆ తైలాన్ని కనుక రెండు పూట్ల మర్దనా చేస్తే కొంతకాలానికి గుణం కనిపించచ్చు. నేను వస్తానమ్మా. అమ్మా లక్ష్మి, నాకు ఇలా అయిందని ఆ పెళ్లికి నువ్వు తలవంచొద్దమ్మా. ఆ పాపిష్టి వాళ్ళ మాటలు, ఆ పంచాయతీ పెద్దల తీర్పు అంతా కుట్ర. వాటికి కట్టుబడి నీ బ్రతుకు అన్యాయం చేసుకోకమ్మా. నీ మనసుకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. వస్తే లక్ష్మి, మీ నాన్న ఏదో చెప్పాడని నువ్వు బరిదిగిస్తే ఎంత ఘోరమైనా జరగచ్చు. చిన్నప్పుడు పెళ్లి కాదనందుకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ. చిన్నప్పుడు పెళ్లి కాదనందుకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ.